నమస్కారం. ఏ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పీపోలవరం కవిటం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. వారికి కేటాయించిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులకు 350 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఓకే సార్ సార్ కేసీఆర్ అండి హీరో సార్ అదా ఇంటర్మీడియట్ ఫోర్ టీమ్స్ ఫోటో ఓకే సార్ ఓకే సార్ అమ్మా ఎలాగా ఇంటర్ బిడ్ చూడండి సార్ ఎలాగా ఇల్లు పట్టామా ఇల్లు మేడం రైట్ సార్ తరుక్ ఎంతమంది పిల్లలు ఆడపిల్ల మా పిల్ల అమ్మాయి ఎన్ని వస్తా పిల్లలు फ्लाट नंबर मुख्य अतिथि सभा मन जगनमोहन रेड्डी गारु कड़पन वच्ची अन्नी विषया मन के सहकार अम्मी विषय में पिल के पड़ी सहकार अलग इला स्थल विषय में इंत त्वर वस्ता मैं अट्ठे शांशन अव जी अंत का गृहा निर्मित सतोष का उदी मरी ना मरीका एनो पधका चपड़ता आये इंका दीर्घकाल आयुष तो उ आशिस्तू अवकाश प्रजल वदना अंदर नमस्कार अभी नमस्कार इंटर स्थल लेदी जगनंद गार पुण्यवा इंटर स्थल वी कटबड़ी अंदर की हृदयपूर्वक धन्यवाद मैं अबाई की जगन दीवन वी इंका पैसा चुनाव उपकार अंदक जगन गभामुख मेदल को धन्यवाद MPDO and Gram Sachivalayas, they have put a lot of effort. This scheme it was postponed earlier because of many issues which were coming, but they have put so much effort day and night. బోదిగట్టు కానీ ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది లేకుండా పూర్తిగా భూమి సేకరణ చేసి అలా ఎక్కడైనా ఎస్సీ పేటలో గతంలో ఇచ్చినవి ఉంచండి చెట్టు కట్టుకుండా గుడి కట్టుకుండా ఉంటే ఆ స్థలం కూడా ముట్టుకోకుండా మడి పూసేకరణ చేసి ఉండటం జరిగింది. దాంట్లో ఉదాహరణ మీ గ్రామం కూడా ఉంది. కమ్యూనిటీ పోయి ఫ్లాట్ మీద కూడా ఉండేట్టు జరిగింది. ఎవరిని కూడా ఒప్పించి మెప్పించి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టి భూసేకరణ చేసి ఈరోజు మీకు పట్టుకొచ్చి ఇక్కడే దింపేస్తాం. మీ కమిటీకి అనువాదం చేస్తాం.
గతంలో ఎక్కడ మీ పోడూరులోనో లేకపోతే పెనిమెంట్రల్లోనో గోడౌన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక సిమెంట్ తెచ్చుకోవడానికి కడుపు పోకపోతే మనం ఎంత సిమెంట్ వాడినా తోడైపోతుంది ఎందుకంటే మొన్న మా సొంత గ్రామం మా పుట్టినూరు గ్రామంలో ఎండగడ్డ మన 14 ఇళ్ళు మొదలుపెట్టించాను అందరూ తెగ తడిపేస్తామని చెప్పారు నాకు నాలుగు రోజులు పోయిందో తెలియదు ఒక ఇల్లు మూడు రోజులు రెండు రోజులు తడపడే తయారు చేయడం జరిగింది ఇది ఒక బెడ్రూము ఒక కిచెన్ ఒక హాలు ఒక టాయిలెట్ ఒక లెటర్న్ బాత్రూమ్ విశాలమైన లెటర్న్ బాత్రూమ్ తోటి పాటు ఎదర వరండా ఇవన్నీ కూడా సుమారు 345 స్క్వేర్ ఫీట్ల తోటి ఈరోజు ఇల్లు కట్టించడమే కాదు మీకు కావాల్సిన సామానన్నీ కూడా ఇంటికి కావాల్సిన సామానన్నీ కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది ఇది అయిన తర్వాత రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్ లైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఏసీ కూడా పెట్టుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏసీ కూడా పెట్టుకుంటారు అక్క పెద్దమ్మలు అందరూ కూడా అని చెప్పి కరెంటు ఏసీ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఒక మంచి కుటుంబంలో మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి కలలు కానీ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఇచ్చేది కాదు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్రం అంతా తిరగాలి జిల్లా అంతా తిరగాలి కాబట్టి ఈరోజు మీకు పట్టా ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది అని మళ్ళీ వచ్చి ఒక 5-6 గంటల నుండి మీ అందరికీ కూర్చోబెట్టి ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలు పెడతాం అలాగే మీరు 250 మంది ఉన్నారంటే ప్రతి 50 మందికి ఒక కమిటీని వేస్తాను ఆ కమిటీ పర్యవేక్షణలో మీరు ఇల్లు కట్టుకుని ఎందుకంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీరు సొంతంగా మీకు ఒక ట్రాక్టర్ మెట్ల పడుతుంది ఒక ట్రాక్టర్ మెట్ల పట్టాలంటే కొవ్వూరు అవతల నుంచి కిరాయి ఎక్కువ అవుతుంది అదే కనుక ఒక 10 ఇళ్ళకి మెట్లు కొనుక్కుంటే 2 లారీలు తక్కువ రేటు వస్తుంది అలాగే మీ ప్రభుత్వం ఇసుకి కొవ్వూరు నుంచి పోలి అక్కడ ఊరికేస్తారు కిరాయి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇటుకలు కానీ అలాగే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెటీరియల్ కానీ ఒక ఇల్లు స్లాబ్ పోసుకోవాలంటే ఒక 10 మంది కావాలి ఒక గంటలో పోసిపోతారు మీరు ఆ పిల్లోడు ఆ స్లాబ్ వేయడానికి అక్కడికి డబ్బులు ఇవ్వాలి ఆ తెచ్చిన ఆ మిల్లర్ డబ్బులు ఇవ్వాలి ఆటోకి డబ్బులు ఇవ్వాలి పెరిగిపోతారు అదే రోజు ఒకే రోజు 10 ఇళ్ళు స్లాబ్ వేసుకుంటే ఆ 10 మంది మీద పచ్చి పడతాయి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెప్పి మీ 10-50 మందికి ఒక కమిటీని వేసి మీరు అందరూ పర్యవేక్షణలో ఒక పూట పనికెళ్ళిన మధ్యాహ్నం వచ్చి ఇవన్నీ చూసుకుని దగ్గరుండి కట్టించుకుని ఒకే లెవెల్లో ఉంటాయి ఇళ్ళన్నీ లేకపోతే పాపిమేత్ర చెబుతాడు అమ్మ మీ ఇంటి పక్కన ఇల్లు మీ తూర్పు పేపర్ ఉంది పైన ఉండాలి అడుగు ఎక్కువ పెట్టుకుంటాడు అలా అడుగు అడుగు ఆ చివరికి వెళ్ళాడు 15 అడుగులు అవుతుంది చెప్తాడు